మన్యంలో రామరాజు పట్ల ఉన్న ఆదరాభిమానాలు ఎలాంటివి? వీటిని కొలవలు ఏమండి అసలు? ఉదాహరణకి 1924 మే 7వ తేదీ ఉదయం అంటే వేకువ, ఇంకా సూర్యుడు ఉదయించకముందే శ్రీరామరాజుని మంప అనే చోట అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఒక మంచానికి, ఒక నులక మంచానికి కట్టేసి కొయ్యూరు తీసుకొచ్చారు. దారిలోనే ఉంటుంది అది, అంటే కృష్ణదేవపేట వెళ్ళే దారిలో ఉంటుంది అది. అక్కడ మేజర్ గూడాల్ అంటే అస్సాం రైఫిల్స్ అధిపతి, అతను దింపించి, బలవంతంగా దింపించి, ఎందుకంటే ఇవి ఉద్యమ అణచడానికి వచ్చినటువంటి ప్రత్యేక కమిషనర్ రూథర్ఫర్డ్, టీజీ రూథర్ఫర్డ్ ఆదేశాలకు వ్యతిరేకమైన అక్కడ దింపడం, ఆపడం. అయినప్పటికీ కూడా ఒక మిలిటరీ అధికారిగా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించి సీతారామరాజుని అక్కడ దింపించాడు ఆ మంచాన్ని. అక్కడ వాళ్ళిద్దరి మధ్యన వాగ్యుద్ధం జరిగింది. చెట్టు కట్టేసి కాల్చాడు. చెట్టు కట్టి కాల్చేసిన తర్వాత ఆ మృతదేహాన్ని, వారి భౌతిక కాయాన్ని కృష్ణతో పాటు తీసుకొచ్చారు. ఆ రోజున ఆ దారంతా కూడా కనిపించిన వాళ్ళందరినీ చావగొట్టారు. ఆ ఉదయం నుంచి మే 7వ తారీఖునే సీతారామరాజు మంపలో అరెస్ట్ అయ్యారన్న సంగతి తెలిసినప్పటి నుంచి కూడా కృష్ణదేవపేటలో జరిగిన అల్లరి అంతా ఇంత కాదు. అందరూ తలుపులు మూసుకు కూర్చున్నారు. ఇవన్నీ అప్పటికి నేను 96లో పరిశోధనకు వెళ్ళినప్పుడు బతికున్న వారు చెప్పిన మాటలు ఇవన్నీ. ఒక్కళ్ళని కూడా వీధిలోకి రానివ్వలేదు. వస్తే కొట్టారు, రాకపోయినా కొట్టారు. వచ్చి చూడండి అని తలుపులు బాదారు, బయటకు వస్తే కొట్టారు. ఈ రకమైనటువంటి హింసాకాండ ఆ రోజున జరిగింది. పోలీసు జులుం అసాధారణంగా జరిగింది ఆ రోజుని. చివరిని తాండవ ఒడ్డుని వారిని, వారికి అంత్యక్రియలు జరిపించారు. చిటికల భాస్కర్ నాయుడు అంటే వీరికి, రామరాజు గారికి ఆశ్రయం ఇచ్చినటువంటి వ్యక్తి అని ముందే అనుకున్నాం కదా, ఆయన్ని పిలిచారు పంచనామాకి. మొత్తం మన్యంలో ఉన్నటువంటి మునసబులు, ముఠాదారుల్ని వీళ్ళందరినీ కూడా పిలిచారు. వాళ్ళందరినీ పిలిచి పంచనామా జరిపారు. పంచనామా జరిపిన తర్వాత చిటికల భాస్కరుడు గారి దగ్గర ఇంటి చాకలి ఒక ఆయన ఉండేవారు. ఆయన పేరు నూకాలమ్మ, తంగేటి నూకాలమ్మ. ఆయన ఆయన్ని సీతారామరాజు అంత్యక్రియల బాధ్యతకి ఈ నూకాలమ్మ గారికి అప్పగిచ్చారు. అప్పుడు వెనకాల ఒక గుడ్డ పెట్టి, ఒక వైట్ గుడ్డ పెట్టి ఫోటో తీశారు సీతారామరాజుకి. ఆ ఫోటో ఇప్పుడు మనకు చాలా చోట్ల కనిపిస్తోంది. ఆ గుడ్డ పట్టుకున్న వ్యక్తులు ఒక ఆయన నూకాలమ్మ అయితే, ఇంకొక ఆయన ఇందాక నేను చెప్పినటువంటి ఆదినారాయణ గారు, వీరిద్దరూ పట్టుకుని ఆ ఫోటో తీశారు. తాండవకి ఇటు ఒడ్డున అంత్యక్రియలు జరుగుతున్నాయి. తర్వాత కొంతసేపటికి ఆ ఒడ్డున అనేక మంది ప్రజలు వచ్చి నమస్కారం పెట్టుకుని వెళ్ళారు. అంత హింసాకాండలో కూడా, జులుం మధ్య కూడా భయపడకుండా సీతారామరాజు అంతిమ దర్శనానికి వచ్చి ఒక నమస్కారం చేసుకుని వెళ్ళాం మేము ఆ రోజున అందరం అని కృష్ణ, ఆవిడ కృష్ణదేవపేట వాసి చిటికల భాస్కర్ నాయుడు గారి పెద్ద కుమార్తె సత్యనారాయణమ్మ గారు చెప్పడం నేను వినడం నాకు చాలా ఒక రకమైనటువంటి అనుభవానికి లోనయ్యాను. నేను ఆ ప్రదేశం చూసి వచ్చాం. ఈ రోజున అక్కడ వారి స్మారక మందిరం ఉంది, వారి సమాధులు కూడా ఉన్నాయి. ఎవరైనా అక్కడ వీలై వెళితే బాగుంటుంది. అందరికీ నమస్కారం అండి. భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో చాలామంది చరిత్ర పుటలకు ఎక్కకుండా మిగిలిపోయారు, కానీ వారి త్యాగం చాలా అమోఘమైనది. భారత స్వాతంత్రోద్యమాన్ని చూస్తే, భారత జాతీయ కాంగ్రెస్ ప్రధానంగా పోరాడిన మాట నిజమే. అయినప్పటికీ మిగిలిన సిద్ధాంతాలతోటి, పంథాలతోటి కూడా భారత స్వాతంత్రోద్యమానికి సేవ జరిగింది. అతివాదులు, మితవాదులు అని మొట్టమొదటి చెప్పుకుంటారు తిలక్, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, అరవింద్ ఘోష్ ఇట్లాంటి వారందరినీ కూడా
అతివాదులుగా చెబుతుంటారు. మితవాదులుగా ఫిరోజ్ షా మెహతా, గోపాల్ కృష్ణ గోఖలే ఇలాంటి వాళ్ళందరినీ చెబుతుంటారు. వీరు ఒక భాగం, వీరందరూ కాంగ్రెస్ పరిధిలో వారే. అది కాకుండా విదేశీ గడ్డ మీద ఉండి భారత స్వాతంత్రోద్యమం కోసం పనిచేసిన వారు ఉన్నారు. మేడం కామా, వీర సావర్కర్, గదర్ పార్టీ కొంత భాగం ఇక్కడ కూడా పనిచేసింది, పంజాబ్లో విదేశీ గడ్డం నుంచి కూడా పనిచేసింది. వీరే కాకుండా చట్టసభలలోకి వెళ్ళి అక్కడ నిర్మిస్తున్నటువంటి చట్టాలలో భారతీయుల ప్రయోజనాలను కాపాడినటువంటి ఒక వర్గం కూడా ఉంది. తేజ్ బహదూర్ సప్రూ, మోతీలాల్ నెహ్రూ, గోపాలకృష్ణ గోఖలే ఇలాంటి వాళ్ళందరూ కూడా అందులోకి వస్తారు. రైతాంగ ఉద్యమాలు ఉన్నాయి, అనేక రైతాంగ ఉద్యమాలు భారతదేశంలో జరిగాయి. ఇవి కాకుండా కొండా కోనలలో కూడా స్వాతంత్రోద్యమానికి సంబంధించినటువంటి సమరనాదాలు వినిపించాయి. వాటిని మనం ఇప్పటికైనా వినాలి. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటైంది. కానీ 1848కి ముందే చౌరస్లో, అంటే పశ్చిమ బెంగాల్లో, గిరిజనోద్యమాలు ప్రారంభమైనాయి. అక్కడి నుంచి మొదలయ్యే గిరిజనోద్యమాలు, అందులో ఇంచుమించుగా బ్రిటిష్ వారి మీద జరిగిన పోరాటంలో ఆఖరిది అని చెప్పుకోదగినది 1922-24 మధ్యన జరిగిన విశాఖ ఉద్యమం. దానికే అల్లూరి శ్రీరామరాజు నాయకులు. అందరూ అల్లూరి సీతారామరాజు అన్నప్పటికీ చారిత్రకంగా ఆయన పేరు శ్రీరామరాజు మాత్రమే. ఆయన సంతకం శ్రీరామరాజు అని చేశారు. పోలీస్ రికార్డులో శ్రీరామరాజు అని ఉంది. శ్రీరామరాజుగా చెప్పుకోవడం అనేది సబబు. ఒకవేళ ప్రజలలో అది పాతుకుపోయింది కాబట్టి సీతారామరాజు అనడం ఒక పద్ధతి, కానీ అది చారిత్రకంగా సరికాదు. ఇక సీతారామరాజుని ఎందుకు, దాని మీద పరిశోధన ఆయన జీవితం మీద ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న ప్రశ్నకి ఏమిటంటే, ఒక గొప్ప చరిత్ర అయింది బిర్సా ముండ, లేకపోతే అంతకు ముందు జరిగినటువంటి అనేక మంది గిరిజన వీరులు ఉన్నారు. వారికి నాయకత్వం వహించినటువంటి వారు అల్లూరి సీతారామరాజు. మైదాన ప్రాంతం నుంచి మన్యానికి వెళ్ళి గిరిజనులందరినీ ఏకం చేసి భారత స్వాతంత్రోద్యమం వైపు నడిపించినటువంటి ఘనత అల్లూరి శ్రీరామరాజు గారిది అవుతుంది. ఇట్లాంటి పాత్ర, లేకపోతే ఇట్లాంటి చరిత్ర పురుషుడు, ఇంత ఉద్యమం నడిపిన ఆయన భారతదేశ చరిత్రలో గిరిజన పోరాటాలలో మనకు కనిపించరు. కానీ చరిత్ర నిర్మాణంలో జరిగినటువంటి అనేక లోపాల వల్ల సీతారామరాజు చరిత్ర పుటలలోకి చేరవలసినంతగా చేరలేదు. ఆ లోటును కొంతైనా భర్తీ చేయాలన్న ఉద్దేశంతోనే నేను ఆయన మీద పరిశోధనకి పూనుకున్నాను. సీతారామరాజు ప్రధానంగా నర్సీపట్నం నుంచి ఆయన ఉద్యమ క్షేత్రం కనిపిస్తుంది. నర్సీపట్నం, లంబసింగి, కొయ్యూరు, పాడేరు, మంప ఇట్లాంటి ప్రాంతాలన్నిటి కూడాను కృష్ణదేవపేట ప్రధానం. కృష్ణదేవపేట, వీటిలన్నింటి చోట కూడా సీతారామరాజు జాడలు, ఉద్యమ జాడలు కనిపిస్తాయి. ఇప్పటికి కూడా అక్కడ ప్రజలు సీతారామరాజు గాథలను చెబుతుంటే మైమర్చిపోతారు. అసలు వారెవ్వరూ కూడా సీతారామరాజు అనడానికి అంగీకరించరు. ఇది ప్రధానంగా గుర్తించాలి, మనం కూడా గౌరవించాలి. కృష్ణదేవపేట కేంద్రంగానే శ్రీరామరాజు ఉద్యమం ప్రారంభించారు. ఈ ఉద్దేశంతో నేను ఆ ప్రాంతాలన్నిటినీ తిరిగి చూసి తర్వాత స్టేట్ ఆర్కైవ్స్లో సమాచారం సేకరించి వారి మీద ఏదో నేను రాయగలిగింది కొంత రాశాను. గ్రేటెస్ట్ క్వాలిటీస్ అంటే మొట్టమొదట నాయకత్వ లక్షణం. గిరిజనులని ఆయన అక్కడ స్వాతంత్రోద్యమం వైపు నడిపించిన తీరు అద్భుతం. మొదట ఆయన మైదాన ప్రాంతం వారికి, కొండ ప్రాంతం వారికి మధ్యన ఉన్నటువంటి అభిప్రాయ భేదాలని తొలగించారు. ఆయన గిరిజనులు మన సోదరులు
అని కృష్ణదేవపేట వంటి మైదాన ప్రాంతాల ప్రజలకి నచ్చజెప్పి ఇద్దరినీ కలపగలిగారు ఆయన. ఆ తర్వాత గిరిజనులు ఆ రోజుకున్న పరిస్థితి ఏమిటంటే 1882 అటవీ చట్టం మూలంగా వారికి అడవిలోకి ప్రవేశం లేకుండా పోయింది. దాంతో అప్పటికే కొండ సంతలలో కూలీలుగా అక్కడక్కడ భిక్షాటన చేసేవారిగా మారిపోయారు వారు. దీంతో వారిని వారంతాను తాగుడు వ్యసనానికి బానిసలైపోయారు. ప్రతిదానికి న్యాయస్థానాలకు వెళ్ళే పరిస్థితి తయారైంది. వీటిలన్నింటి నుంచి ఆయన గిరిజనులను తప్పించి తన వైపు తిప్పుకుని స్వాతంత్రోద్యమం వైపు నడిపించారు. స్టేషన్ల మీద ఆయన 1922 ఆగస్టు 22న మొదటి దాడి చింతపల్లి స్టేషన్ మీద చేశారు. చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారు. ఆ రోజుల్లో మన్యంలో పోలీస్ స్టేషన్లు అంటే కేవలం పాకలు. ఆయన మొట్టమొదటి దాడికి వెళుతుండగా చింతపల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎదురుపడ్డాడు. నేను మీ స్టేషన్కి వెళ్ళి దాడి చేస్తున్నాను, నీవు ఎదుర్కోగలవా, మమ్మల్ని ఆపగలవా అని సవాలు విసిరి చింతపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆయుధాలన్నీ శ్రీరామరాజు సేకరించి ఈ ఆయుధాలు తీసుకుంటున్నట్టుగా పోలీసు సిబ్బందికి ఇబ్బంది లేకుండా సంతకం చేసి వచ్చారు ఆయన. ఆ తర్వాత కృష్ణదేవపేట వెళ్ళారు. కృష్ణదేవపేట నుంచి రాజబొమ్మంగి వరుసగా 3 పోలీస్ స్టేషన్ల మీద దాడి చేయడంతో మద్రాస్ ప్రెసిడెన్సీ హెడ్ క్వార్టర్స్ కదిలిపోయింది. దాంతో ఉద్యమం మీద అణచివేతగా చర్యలు మొదలుపెట్టారు. ఇప్పుడు బిర్సా ముండా ఉల్ గులాన్ అంటారు ఆయన ఉద్యమాన్ని. ఆ ఉద్యమాన్ని అణచడానికి 2 జిల్లాల పోలీసు యంత్రాంగం సరిపోయింది. ఆ రోజుని 1899-1900 బిర్సా ముండా ఉద్యమం జరిగింది. సీతారామరాజు ఉద్యమం 1922 ఆగస్టు 22న మొదలై 1924 మే 7వ తారీఖున ముగిసింది. ఈ మధ్యలో స్థానిక పోలీసులు, మలబారు పోలీసులు, అస్సాం రైఫిల్స్ మన్యానికి వచ్చాయి. సీతారామరాజు పట్టుబడే సమయానికి మన్యంలో ఉన్నది దాదాపు 1100 మంది పోలీసులు. అస్సాం పోలీసులు, మలబారు పోలీసులు కూడా అక్కడ ఉన్నారు. అస్సాం రైఫిల్స్ అంటే చిన్నదేం కాదు. మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొని వచ్చినటువంటి అది ఆ శక్తి, దాని అధిపతి మేజర్ గూడాల్, అతను మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొని వచ్చాడు. అట్లాంటి పెద్ద యుద్ధంలో పాల్గొని వచ్చినటువంటి అస్సాం రైఫిల్స్ అనే దళాలని కేవలం సంప్రదాయ ఆయుధాలు, పాత తరం తుపాకులతోటి పోరాడే మన్యం పోరాటం మీద ప్రయోగించారు. దీంతో సాధారణంగానే కొంత వెనకడుగు తప్పలేదు వారికి. అయినప్పటికీ మొట్టమొదటి అన్ని విజయాలు సాధించారు. 3 పోలీస్ స్టేషన్లు, లంబసింగి రోడ్, ఇది మన 7 ఘాట్ రోడ్డు మీద విజయం, ఇవన్నీ కూడా వారికే దక్కాయి. తర్వాత పెద్దగడ్డపాలెం అనే చోట పెద్ద అపజయం ఎదురైంది. 11 మందిని చంపేశారు బ్రిటిష్ వాళ్ళు, గిరిజనుల్ని. వాళ్ళందరినీ మన్యమంతా ఊరేగించడంతో కొంత భయం కలిగింది మన్యంలో. అల్లూరి సీతారామరాజు గారిది గెరిల్లా వార్ఫేర్, అంటే చాటు నుంచి శత్రువును కొట్టడం. ఒక బ్రిటిష్ ఎంపైర్ వచ్చి ఒక చిన్న మన్యం, విశాఖ మన్యంలో జరుగుతున్నది, దాని మీద తిరుగుబాటుని అణిచివేయడానికి వచ్చిందంటే మామూలు విషయం ఏం కాదు అది. వారు ఎదుర్కోవాలంటే వారికి ఉన్న ఒకటే మార్గం, గెరిల్లా పోరాటం. అంటే చాటు నుంచి శత్రువుని కొడతారు. శివాజీ జరిపింది కూడా అదే. ఇంచుమించు శివాజీనికి స్ఫూర్తేమో కూడా అక్కడ వెనక చాటు నుంచి కొట్టాడు. అని ఆయన అన్నింటినీ కూడా చాటు నుంచి కొట్టాడు. ఆయన చాటు నుంచి కొట్టి మొట్టమొదట జరిగిన ఒక 6-7 విజయాలని తను సొంతం చేసుకున్నాడు. ఆయన గెరిల్లా వార్ఫేర్ అయింది. మొట్టమొదట ఆయన గిరిజనుల్లో ఉన్నటువంటి అనైక్యతని, భగత, అక్కడ కొండరెడ్డి, కొండమాల ఇలాంటి వాళ్ళందరినీ కూడా కాదు, మనందరం ఒకే తల్లి బిడ్డలం అని చెప్పి ఐక్యం చేయగలిగాడు.
వారిలో ఉన్నటువంటి వ్యసనాలను తగ్గించగలిగాడు. అంతిమంగా వారిని తన వైపు తిప్పుకోగలిగాడు. వారు నిరక్షరాస్యులు కావచ్చు, కానీ ఆయుధం పట్టడంలో చాలా ఆరితేరిన వాళ్ళు. వాళ్ళంతా కూడా గోకిరి ఎర్రేస్ ఉన్నాడు. గోకిరి ఎర్రేస్ అన్న అతను గొప్ప విలుకాడు. అతను దాదాపుగా ఒక ఫర్లాంగ్ దూరంలో పెట్టినటువంటి ఒక కోడిగుడ్డుని, పేడ ముద్ద మీద పెట్టిన కోడిగుడ్డుని అతను కొట్టి చూపించేవాడట. ఇవన్నీ స్థానికులు చెప్పేవారు. అక్కడ సంతల్లో అతను ప్రదర్శనలు ఇచ్చేవాడు. అడవిలోకి వెళ్ళే అవకాశం లేక ఇక్కడ అతను అది ఒక భిక్షాటన్ని ఆ మార్గంలో చేశాడు. వారికి చదువు లేకపోతే నిజానికి మొత్తం దేశం తీసుకున్నా, ప్రపంచం తీసుకున్నా, ఆ రోజున అక్షరాస్యత మనం ఈ రోజున అనుకుంటున్నంత ఎక్కువగా ఉండే అవకాశం లేదు. అప్పుడున్న వనరులు తక్కువ. అపారమైన భక్తి సీతారామరాజు అంటే, వారు ఎవరో సీతారామరాజు అంటే ఒప్పుకోరు, శ్రీరామరాజు గారు అని చెప్తారు. ఫస్ట్ని ఆయన గురించి చెప్పేది గొప్ప రూపసి. సీతారామరాజు గారు అంటే గొప్ప రూపసి అని వాళ్ళు చెబుతూ ఉంటారు. చిట్టికల భాస్కర్ నాయుడు గారు అని వారి కృష్ణదేవపేటకి పెద్ద మనిషి ఆయన, చిన్నబాటి భూస్వామి. సీతారామరాజు మొట్టమొదటి వారింట్లోనే ఆశ్రయం పొందారు. వారి కుమార్తె నేను కలుసుకోగలిగాను. సీతారామరాజు కృష్ణదేవపేట వచ్చేటప్పటికి ఆవిడ వయసు కేవలం 8 ఏళ్ళు 9 ఏళ్ళు. ఆమె చాలా విషయాలు చెప్పారు. ఆయన నడవడికి ఎట్లా ఉండేది, మాట తీరు ఎట్లా ఉండేది, ఇవన్నీ ఆవిడ చెప్పారు. ఆవిడ పేరు సత్యనారాయణమ్మ గారు. అలాగే వారింట్లోనే ఉండి మృదంగం నేర్చుకుంటూ ఉన్నటువంటి తామరపల్లి ఆదినారాయణ గారు. ఆయన వృత్తికి కంసాలి, ప్రవృత్తికి మృదంగ కళాకారుడు. ఆయన్ని బ్రిటిష్ పోలీసులు శిబిరాల్లోకి తీసుకెళ్ళేవారు. ఎందుకంటే అక్కడ ఏ మతానికి సంబంధించిన మతం వారు ప్రార్థనలు చేసుకునేవారు. ఆ ప్రార్థనలో హిందువుల కోసం వారి భజనలకి మృదంగం వాయించడానికి ఆదినారాయణ తీసుకెళ్లారు. ఆ రకంగా ఆ శిబిరాలలో, కృష్ణదేవపేటలో ఏర్పాటు చేసినటువంటి శిబిరాలలో ఎట్లా ఉంది వాతావరణం, పోలీసులు ఎట్లా ఉండేవారు అనేది ఆయన ద్వారా నేను తెలుసుకోగలిగాను. చాలామంది ఇప్పటికి కూడా అక్కడ సీతారామరాజు అంటే అపారమైన భక్తి శ్రద్ధలు, ఒక దేవుడిని కొలిచినట్టు కొలుస్తారు వాడు. గుర్తింపు విషయంలో బాగానే జరుగుతోంది ఈ మధ్యకాలంలో. మోడీ గారు వచ్చి భీమవరంలో విగ్రహ ఆవిష్కరణ చేయడం కానీ, అంతకుముందు జరిగిన కొంత ప్రయత్నం వల్ల కానీ, ఇవన్నీ సీతారామరాజు చరిత్రని తెలుగువారికి అట్లాగే భారతీయులందరికీ కూడా తగినంతగానే పరిచయం చేశాయి, కాదనలేం. కానీ ఇంకా చేయవలసింది చాలా ఉంది. ఉదాహరణ చెప్పాలంటే సీతారామరాజు మూమెంట్ సమయంలో ప్రత్యేక విచారణ కోసం నర్సీపట్నంలో ఒక ప్రత్యేక కోర్టు పెట్టారు. దానికి అర్హంత్ అనేవాడు జస్టిస్గా ఉండేవాడు. 250 మందిని విచారించాడు అతను. 260 మంది వరకు విచారించాడు అతను. వాళ్ళందరి చరిత్రలు బయటికి రావాలి. వాళ్ళందరూ కూడా గిరిజనులు, సాధారణ ప్రజలు. పాలకృష్ణమూర్తి గారు అని ఆయన పుస్తకం రాశారు. ఆయన ఆర్కేవ్స్ హెడ్గా పనిచేసి రిటైర్ ఆయన. అండమాన్లో ఉన్నటువంటి శిక్ష అనుభవించిన సీతారామరాజు ఉద్యమంగా, సీతారామరాజు ఉద్యమంలో పనిచేసిన వారు, వారి గురించి ఒక పుస్తకం రాశారు ఆయన. అందులో చాలా విషయాలు ఉన్నాయి, ఎంతంత ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. అక్కడ చాలా పెద్ద పెద్ద ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళే అక్కడికి వెళ్ళారు. అలాగే విశాఖ మంజరి నుంచి కూడా అక్కడికి వెళ్ళారు. అది గొప్ప విషయం. అండమాన్ జైల్లో ఉన్నారు వాళ్ళందరూ. సీతారామరాజు జీవిత చరిత్రని పిల్లలకు పరిచయం చేయడం అన్నది చాలా అవసరం. ఎందుకంటారా, సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా దేశ పౌరులే. దేశ సంపద కావచ్చు, హక్కులు కావచ్చు, ఒక ఏదైనప్పటికీ కూడా ఒక పెద్ద పథకం ద్వారా వచ్చిన ఫలితాలను పంచుకోవడానికి అందరూ సమానంగా ఉండాలి అనే విషయం చెప్పడంలో సీతారామరాజు జీవితం చాలా గొప్పగా ఉపయోగపడుతుంది ఈ తరానికి. ఆయన దేశభక్తి, ప్రజలందరూ సమానం, గిరిజనులు లేకపోతే మైదాన ప్రాంతంలో ఉండే అభివృద్ధి సాధించిన వారు, విద్యావంతులు, వీరందరూ కూడా ఒకటే. ఈ దేశంలో వీళ్ళందరినీ ఒక రకంగానే చూడాలి అన్న దృష్టి సీతారామరాజులు అద్భుతంగా కనిపిస్తుందండి. అది మనం గమనించి తీరాలి. వారి జీవితం నుంచి నేర్చుకోవాల్సింది అది నిజానికి. ఆత్మస్థైర్యం, ఆయన వెనకాల ఎవరూ లేకపోయినా, కాంగ్రెస్ ఆయన వెనకాల రాలేదు ఆ రోజుని, అయినప్పటికీ కూడా అంత పెద్ద ఒక బ్రూటల్ ఫోర్స్ని, 3
ప్రెసిడెన్సీలు వచ్చినటువంటి బ్రూటల్ ఫోర్స్ని ఆయన ఎదుర్కోగలిగాడు. కొన్ని అపజయాలు ఉన్నాయి నిజమే, కానీ ఆత్మస్థైర్యం, తనతో పాటు తన గిరిజనులందర అనుచర వర్గంలో నింపగలిగాడు ఆత్మస్థైర్యాన్ని. అది అవసరం ఈ రోజున యువకుల్లో. చిన్న చిన్న వాటికి కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి కాలంలో అల్లూరి సీతారామరాజు వంటి జీవితాలను చదివితే మనం సొసైటీని ఒక సానుకూల దృక్పథం వైపు నడిపించవచ్చు. అది నాకు అనిపిస్తుంది.